సంపదను పొందాలంటే ఆధ్యాత్మికం ద్వారానే సాధ్యమని మీరు అంటున్నారు కానీ దేవుణ్ణి నమ్మని వాళ్ళు కనీసం పూజ చేయకుండా కోటీశ్వరులైన వారు లోకంలో చాలామంది ఉన్నారు దీని గురించి మీరేమంటారు లోకంలో గురువులంతా ప్రాపంచిక సుఖాలు అశాశ్వతమని భగవంతుని నమ్ముకోవడమే ఆధ్యాత్మికత అంటున్నారు మీరేమో డబ్బు సంపాదనకు ఆధ్యాత్మికత ఉండాలి అంటున్నారు ఇది ఎంతవరకు సమంజసము లోకంలో ఆధ్యాత్మిక సాధనలు చేయకుండా కనీసం దేవుణ్ణి కూడా పూజ చేయకుండా ఎటువంటి దైవానికి సంబంధించిన ఏ విశ్వాసాలను అనుష్ఠానం చేయకుండా కోటీశ్వరులైన వాళ్ళు చాలామంది ఉన్నారు అది నిజమే మరి ఆధ్యాత్మికత లేకుండా కూడా కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నప్పుడు ఈ యొక్క ఆధ్యాత్మిక సాధనల యొక్క ఉపయోగం ఏంటి అని చాలామందికి సందేహం ఉంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఒక పరీక్షకి వెళ్ళరు పరీక్షలో ప్రశ్నలు ఉన్నాయి ఒక ప్రశ్నకు నాలుగు మల్టిపుల్ చేసి ఉన్నాయి మరి ఆ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఏంటో మీకు తెలియలేదు మీరు చీకట్లో రాయేశారు ఏదో ఒకటి వన్ టూ త్రీ లెక్క పెట్టుకొని మీకు తెలియని సమాధానం ఏదో ఒకటి దానిపైన టిక్ చేశారు మీరు తెలియకుండా అయినా సరే సరైనటువంటి సమాధానం పైన టిక్ చేస్తే మీకు మార్కులు పడతాయి ఇదే జరుగుతూ ఉంది ఆధ్యాత్మిక సాధనలు చేయకపోవచ్చు కానీ ఆధ్యాత్మిక శక్తిని మాత్రం ప్రతి ఒక్క ఐశ్వర్యవంతుడు కూడా ఉపయోగిస్తూనే ఉన్నాడు ఇప్పటి వరకు లోకంలో సంపదను బాగా సృష్టించిన వాళ్ళు రెండు రకాలు ఉన్నారు మొదటిది అక్రమార్జన చేత అంటే అన్యాయాలు అధర్మాలు అక్రమాలు చేయడం ద్వారా అడ్డగోలుగా సంపాదించిన వాళ్ళు వీళ్ళని మనం ఉదాహరణకు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు కనుక మేము కూడా ఇలాగే అన్యాయాలు చేసి అనుకున్నప్పుడు సంపాదించవచ్చు కానీ దాని కన్సిక్వెన్సెస్ దాని పర్యవసనాలని తప్పకుండా మనం అనుభవించాల్సి ఉంది ఇలా గత జన్మంలో అనేక పాపాలు చేసి ఉండబట్టే ఇప్పుడు సంపద లేకుండా అతి దురదృష్టకరమైనటువంటి జీవితాన్ని మనిషి అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి పాపము చేసి సంపాదన సంపాదించడం అనే విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇక రెండవ రకం వాళ్ళు వాళ్ళకు దైవం గురించి తెలియకపోయినా దైవాన్ని ఆశ్రయించకపోయినా వారు వారిలో ఉన్నటువంటి స్వశక్తిని నమ్ముకున్నారు వారిలో ఉన్నటువంటి విభూతుల్ని నమ్ముకున్నారు వారిలో ఉన్నటువంటి దైవిక శక్తులను ఆధ్యాత్మిక శక్తిని తెలియకుండానే ఉపయోగిస్తూ వస్తున్నారు ఎవరైతే ఒక బలమైనటువంటి ఇచ్ఛాశక్తి ఒక గొప్ప క్రియాశక్తి మంచి జ్ఞానశక్తి నాలెడ్జ్ లేకుండా ఒక క్రమశిక్షణ లేకుండా ఒక క్రమబద్ధమైనటువంటి చర్యలు లేకుండా లోకంలో సంపదను సంపాదించిన వాళ్ళు ఎవరూ కూడా లేరు అంటే వారు తమ పైన తాము పెట్టుకున్నటువంటి అకుంఠితమైనటువంటి విశ్వాస శక్తి చేత వారి యొక్క ఆశావహమైనటువంటి దృక్పథం చేత వారు సంపదను సృష్టించగలుగుతున్నారు నీ లోపల ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం కావచ్చు క్రమశిక్షణ కావచ్చు బుద్ధిశక్తి కావచ్చు ఇచ్ఛాశక్తి కావచ్చు క్రియాశక్తి కావచ్చు ఈ శక్తులన్నీ కూడా ఆధ్యాత్మిక శక్తులే మన ఆత్మ నుంచి ప్రకటన ప్రకటితమైనటువంటి శక్తులే మరి ఇటువంటి శక్తులను నువ్వు తెలిసి ఉపయోగించినా తెలియక ఉపయోగించినా కూడా అవి ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఈరోజు మనం తీసుకుంటే గొప్ప గొప్ప వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించిన వాళ్ళంతా కూడా వాళ్ళు దేశం పట్ల దేశం యొక్క ప్రజలకు గొప్ప ప్రయోజనాన్ని అందించడం పట్ల వాళ్ళు శ్రద్ధ వహించారు వారు తమ ప్రోడక్ట్స్కి తమ తయారు చేసే వస్తువులకు దానిపైన వచ్చే లాభం కంటే కూడా అవి ప్రజలకు ఎంత ఎక్కువగా వాటి వాటి ద్వారా సేవ చేయొచ్చు అనే దృక్పథంతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పొద్దు మహా వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించగలిగారు లీడర్షిప్ క్వాలిటీస్ పెట్టుకొని ఒక క్రమశిక్షణతో అకంఠితమైనటువంటి ధృతితో దీక్షతో వాళ్ళు ఎన్ని వైఫల్యాలు ఎదురైనా తరిగిపోయినటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళారు కాబట్టే తమ తాము నమ్మకం కోల్పోకుండా ప్రతి గడ్డు పరిస్థితిని కూడా వాళ్ళు ఎదుర్కొంటూ ముందుకు సాగారు కాబట్టి ఒక ఆశాజనకమైనటువంటి ఆలోచన దృక్పథాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఐశ్వర్యవంతులు అవ్వగలిగారు ఇటువంటి ఐశ్వర్యవంతులు దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం లేదు కానీ వారు పని చెయ్యగలిగేది మాత్రం ఆ యొక్క భగవత్ శక్తితోనే ఆ యొక్క ఆధ్యాత్మిక శక్తితోనే సాధారణంగా సంపద ఎవరైతే సంపాదించలేకపోతూ ఉంటారో బాగా సంపాదించిన వాడిని ఏమంటారంటే వీడు ఎన్ని అన్యాయాలు చేస్తే ఇలా సంపాదించగలిగాడు అని నిరంతరం కూడా ఐశ్వర్యవంతుల పట్ల అసూయతో రగిలిపోతూ ఉంటారు వీరికి ఇటువంటి వారికి వారికంటూ ఒక లక్ష్యం ఉండదు వారికంటూ ఒక విశ్వాసం ఉండదు వారికంటూ ఒక దృతిశక్తి ఉండదు బలమైన ఇచ్చ ఉండదు అటువంటి వాళ్ళు నేను సంపదను సంపాదించలేకపోతున్నానని నిరంతరం లేమితనంతో అసూయతో అదేవిధంగా ఇన్సెక్యూరిటీతో అవిశ్వాసంతో రగిలిపోతూనే ఉంటారు కానీ మరి సంపద సృష్టించడానికి కారణమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి గురించి తెలుసుకోవడం మాత్రము దాని మాత్రం ప్రయత్నానికి పూనుకోరు సాధకులందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఆధ్యాత్మికత మీకు దూరంగా లేదు ఆధ్యాత్మికత అన్న మాటను మనం అర్థం చేసుకోవాలి ఆత్మను తెలుసుకోవడమే ఆధ్యాత్మికత ఆత్మను అనుభవపూర్వకంగా భగవంతుడు అనబడే ఆత్మను అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే ఆధ్యాత్మికత అంటే ఆత్మ గురించి తెలుసుకొని ఆత్మ యొక్క గుణాల గురించి తెలుసుకొని ఆత్మ యొక్క ప్రకటన అయ్యే విధానాల గురించి తెలుసుకొని ఆత్మ యొక్క విభూతుల గురించి తెలుసుకుని ఆత్మశక్తుల గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మికత ఎవరైతే ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నారో వారికి ఆత్మ గురించి ఆత్మ యొక్క శక్తి గురించి బాగా తెలిసి ఉంటుంది మీరు కనుక ముందుగా మీ జీవితాన్ని నిర్మించుకునే క్రమంలో గొప్ప సంపదను సృష్టించే క్రమంలో ముఖ్యంగా ఆ సంపదను సృష్టించగలిగే మూల శక్తి గురించి ఆ యొక్క ఆత్మశక్తి గురించి మీరు తెలుసుకోగలిగినట్లయితే కనుక మీరు ముందుగానే ఆధ్యాత్మికత గురించి తెలుసుకోగలిగినట్లయితే కనుక మీరు ఇదివరకు కోటీశ్వరులైన వాళ్ళలాగా అంత కష్టపడాల్సిన అవసరం లేదు అంత సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు పది సంవత్సరాల్లో సాధించింది కేవలం మీరు పది నెలల్లో కూడా సాధించగలుగుతారు ఏంటంటే వాళ్లకు తెలియక లేట్ అయ్యి ఉండొచ్చు కానీ మనం తెలుసుకోగలిగితే మన యొక్క ఆధ్యాత్మిక శక్తి గురించి మన యొక్క ఆధ్యాత్మిక అంశ గురించి మనం తెలుసుకోగలిగినట్లయితే సంపదను సృష్టించడం అసాధ్యమైన విషయమే కాదు ఇంకా బాగా చెప్పాలంటే ఎవరికైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుందో వాళ్ళే సరైన రీతిలో ధర్మబద్ధంగా తరిగిపోని గొప్ప సంపదను సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి సంపదను నష్టాలు లేనటువంటి సంపదను వాళ్ళు సృష్టించగలుగుతారు అంతేకాదండి ఆధ్యాత్మిక భావనలతో ఆధ్యాత్మిక నియమాలతో ఒక ధర్మబద్ధమైనటువంటి పద్ధతిలో సంపదను సంపాదించిన వాళ్ళ యొక్క సంపద అత్యున్నతంగా ఉపయోగపడుతుంది వారికి వారి కుటుంబానికి అదేవిధంగా లోక కళ్యాణానికి కూడా అటువంటి ఆధ్యాత్మిక సంపద గొప్ప మేలు ఆధ్యాత్మిక విలువలు లేకుండా నియమాలు పాటించకుండా అడ్డగోలుగా సంపాదించినటువంటి సంపద అనేక రకాల కష్టనష్టాలను తెచ్చిపెట్టడమే కాకుండా అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లను ఇస్తుంది అనేక రక ఇన్సెక్యూరిటీని భయాన్ని కలిగిస్తుంది అది నిజంగా నీకు ఉపయోగపడదు కాబట్టి ఆధ్యాత్మికత అంటే అన్ని రకాలుగా శక్తివంతులుగా ఉండటం కానీ నిర్బలత్వంతో సంపద లేకుండా దారిద్ర్యంతో ఒగిసిపోతూ ఎప్పుడు రొప్పుతో జీవించడం అని కాదు కాబట్టి స్నేహితులారా ఆధ్యాత్మిక శక్తితో మనం సమస్త సంపదల్ని మనం సృష్టించగలము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మొట్టమొదటగా గురువులను ఆశ్రయించి ఆధ్యాత్మిక నీలో వెలిగే ఆ ఆత్మజ్యోతిని ఆధ్యాత్మిక శక్తిని గురించి తెలుసుకోండి దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి తర్వాత వెల్కమ్ టు అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ ప్రపంచం మొత్తం చాలామంది అనేక చోట్ల లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సులు బోధిస్తూనే ఉన్నారు చాలామంది ఫాలో అవుతూ ఉన్నారు కానీ కేవలం ఐదు పర్సెంట్ మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ని సరిగ్గా ఉపయోగించగలుగుతున్నారు మనలో ఎక్కువ మంది లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిది ఎవరు కూడా సరిగా విజువలైజేషన్ చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే విజువలైజ్ చేయడం అనేది మన మైండ్కు సంబంధించినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి శక్తి ద ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ మనం స్క్రిప్ట్ రైటింగ్ అదేవిధంగా ట్రిగ్గరింగ్ ఆబ్జెక్ట్స్ అనే ఒక అత్యున్నతమైనటువంటి నూతన విధానం ద్వారా విజువలైజేషన్ టెక్నిక్ని మనం నేర్చుకోగలిగితే ఎంతసేపు అయినా మన యొక్క కోర్కెలని డిజైర్స్ని మనము గంటల సేపైనా విజువలైజ్ చేయడం నేర్చుకోవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్లో విజువలైజ్ చేయడమే అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయం రెండవది ఎవరికీ కూడా ఒక వ్యాలిడ్ డిజైర్ని క్రియేట్ చేసుకోవడంలో చాలామంది విఫలమైపోతూ ఉంటారు ఈ ప్రకృతి ఈ విశ్వం ఆమోదించగలిగినటువంటి ఒక అర్థవంతమైనటువంటి కోరిక సెట్ చేసుకోవడంలోనే మొత్తం కీలకమంతా ఉంది మొట్టమొదట ఒక వ్యాలిడ్ డిజైన్ని కలిగి ఉండటంలోనే చాలామంది విఫలమైపోతూ ఉన్నారు ఇక మూడవది ఒక స్ట్రాంగెస్ట్ వైబ్రేషన్ మనలో కొన్ని ఎనర్జీస్ని అలైన్ చేసుకోవడం ద్వారా ఒక స్ట్రాంగెస్ట్ వైబ్రేషన్స్ని కలిగి ఉన్నటువంటి డిజైర్ని ఒక బర్నింగ్ డిజైర్ని కలిగి ఉండడం ద్వారా మనం అన్నిటినీ కూడా మన వైపుకు ఆకర్షించగలుగుతాం అంటే మనం ఈ విశ్వంలో ప్రతిదాన్ని ఆకర్షించగలిగే ఒక ఐస్కాంతంగా మారే ఆ రహస్యాన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది మనకు మ్యాగ్నెటిజం లేకపోతే దేన్ని మన వైపుకు ఆకర్షించలేము లా ఆఫ్ అట్రాక్షన్ అందరూ కూడా రాంగ్ డైరెక్షన్లో ఉపయోగించడం చాలామంది దాని యొక్క కీలకమైనటువంటి రహస్యాన్ని తెలుసుకోలేక దాన్ని రాంగ్ డైరెక్షన్లో ఉపయోగిస్తూ వ్యతిరేకమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు ఇక ఐదవది అర్థవంతమైనటువంటి అఫెర్మేషన్స్ తయారు చేసుకోవడం శబ్దాలకు చాలా శక్తి ఉంటుంది మరి శక్తివంతమైనటువంటి శబ్దాలను ఉపయోగించి అఫెర్మేషన్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ప్రపంచంలో ఇది వరకు ఎవ్వరూ బోధించినటువంటి ఒక నిగూఢమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాన్ని నేను మీకు ఇందులో బోధిస్తాను ఆధ్యాత్మిక శక్తి లేకుండా ఈ ప్రకృతిలో మనం దేన్ని పొందడం సాధ్యం కాదు ఇది వరకు ఈ ప్రపంచం ఎరుగునటువంటి ఒక దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి ద్వారా ఆకర్షణ సిద్ధాంతాన్ని అత్యద్భుతంగా ఉపయోగించగలిగి మీ యొక్క కళల్ని సాకారం చేసుకునే విద్యను బ్రహ్మాస్త్రాన్ని నేను మీకు నేర్పిస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ ఈ జర్నీకి మీరు జాయిన్ అవుతారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ